నమస్తే, వెల్కమ్ టు సుమ టీవీ. ఈరోజు మనము కార్తీక మాసంలో పెట్టే అతి ముఖ్యమైన దీపం జలదీపం. ఈ జలదీపం ఎలా పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలి, పెడితే వచ్చే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసంలో ఈ జలదీపాలు పెట్టడం వల్ల మనం తెలుసో తెలియకో చేసిన పాపాలు తొలగిపోతాయి. ఈ దీపాన్ని ఇంకెవరు పెట్టొచ్చు అంటే అన్ని రాశుల వారు ఈ దీపాన్ని పెట్టొచ్చు. ఉదయం సాయంత్రం, ఉదయం ఎందుకు పెట్టాలంటే ఎవరైనా మంచి పని చేయాలి, ఉద్యోగాలకు వెళ్ళాలి, ఉద్యోగంలో మంచి జరగాలి, అలాగే ఎవరైనా కొత్త ఉద్యోగాలకు ప్రయత్నిస్తూ ఉంటే నిరుద్యోగులు వాళ్ళు ఈ దీపాన్ని శివుడి ముందు లేదా మహావిష్ణువు ముందు పెట్టి పూజించి వెళితే వాళ్లకు శుభఫలితం దక్కుతుంది. సో ఇప్పుడు ఈ దీపాన్ని ఎలా పెట్టాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ తీసుకోవాలి. జలదీపం అన్నాం కాబట్టి తప్పకుండా మనం నీటిని వాడాలి. ఈ గ్లాస్లో మనం జలాన్ని నింపుకోవాలి. జలదీపాన్ని అష్టోత్తర దీపం అని కూడా అంటారు. ఈ దీపాలను ముఖ్యంగా 27 జలదీపాలుగా వెలిగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే 27 జలదీపాలు వెలిగించడం వల్ల మనము సమస్త రాశులకు ఈ దీపాన్ని వెలిగించినట్టు అవుతుంది. కాబట్టి 27 దీపాలు నక్షత్ర దీపాలు అని కూడా అంటారు. జలదీపాలతో వెలిగించే వాటిని 27 దీపాలను వెలిగించాలి. ఈ వాటర్లో మనము పసుపు వేసుకుంటున్నాం. కొంతమంది ఫుడ్ కలర్ కూడా వేసుకుంటారు. ఎందుకంటే మంచి కలర్ వస్తుంది, మనం దీపం వెలిగించినప్పుడు చాలా చక్కగా ఉంటుంది. దీంట్లో ఇప్పుడు మనము నూనె పోసుకోవాలి. నువ్వుల నూనెను మాత్రమే వాడాలి. ఇలా ఒక 1 ఇంచ్ వరకు నూనె పోసుకుంటే అది పైనకి తేలుతుంది. ఇలా ఒక చిన్న హోల్ చేసుకోవాలి గ్లాస్ కింది భాగానికి. ప్లాస్టిక్ తీసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఇది బాగా ఇందులో మనకు తేలుతుంది కాబట్టి. అదే పేపర్ కానీ ఇంకేదైనా తీసుకుంటే అందులో మునిగిపోతుంది. వాటర్ అండ్ నూనె కదా, అందులో మునిగిపోతుంది. సో ఇలా తీసుకోవాలి. దీన్ని మనము చిన్నగా పూలతోటి కూడా అలంకరించుకోవచ్చు. దీపం దగ్గర కూడా మనం ఇలా అలంకరించుకోవచ్చు పూలతో. ఈ ప్లాస్టిక్ ది గ్లాస్ ది ఏదైతే తీసుకున్నామో ఇందులో నుండి మనము ఈ పువ్వొత్తుల్ని తీసుకోవాలి. పువ్వొత్తులు తీసుకొని ఇలా పైకి పెట్టుకోవాలి. ఇలా ఒత్తిని పైకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్ని ఇందులో ఉంచాలి. ఇప్పుడు దీపాన్ని వెలిగించుకోవాలి. ఇలా ఇప్పుడు దీపాన్ని వెలిగించుకుందాం. ఈ దీపాన్ని కార్తీక మాసంలో లక్ష్మీ వ్రతం చేసేటప్పుడు, కేదారేశ్వర వ్రతం చేసేటప్పుడు వెలిగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. మనము ఇది ఇంట్లో దేవుడి ముందే కాకుండా మనం ముగ్గు వేసుకున్నప్పుడు ముగ్గులో కూడా పెట్టుకుంటే ఈ నక్షత్ర దీపాలలాగా చేసుకొని చాలా చక్కగా ఉంటుంది. ఈ దీపాలు ఎప్పుడైనా ముగ్గు అష్టదళ ముగ్గును వేసుకొని ఆ ముగ్గులో వెలిగించాలి. అంతేకాకుండా ఈ దీపాన్ని ప్రదోష కాలంలో వెలిగిస్తే శుభ ఫలితాలు ఉంటాయి. ఇలా ఈ జలదీపాలని శివుని ముందు వెలిగిస్తే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. ఇది జలదీపాలను వెలిగించే విధానం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.